హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ దీప్ మురుగన్ వెల్కమ్ టు టెడ్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం అనుభవం చేయబోతున్నామంటే సో ఇది ఒక వాటర్ కండిషనర్ అండ్ ఈ వాటర్ కండిషనర్ ని మనం దేనికి యూస్ చేస్తామంటే లైక్ వాటర్ గీజర్స్ కి కానీ వాషింగ్ మిషన్స్ డిష్ వాషర్స్ అండ్ ఇంకా మనం చెప్పాలి అన్నట్టు ఈవెన్ షవర్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు అండ్ దీని అప్లికేషన్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి అండ్ దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను మీకు డెమో కూడా చూపిస్తాను అండ్ ఈ వాటర్ కండిషనర్ అనేది మనకి బడ్జెట్ లో దొరికే వాటర్ కండిషనర్ నార్మల్గా వాటర్ సాఫ్నర్ పెట్టుకోవాలి అనుకుంటే హౌస్ మొత్తానికి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ దాకా పడుతుంది అది మనకి కెంట బ్రాండ్ నుంచి నార్మల్ బ్రాండ్స్ కానీ చూసుకుంటే ఒక థర్టీ థౌసండ్ నుంచి ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ మధ్యలో దొరుకుతాయి అండ్ ఈ వాటర్ సాఫ్నర్ అంటే ఏంటి దాని మీద సెపరేట్ గా డెడికేటెడ్ గా ఒక వీడియో అయితే చేస్తాను అండ్ ఈ వీడియోలో మనం ఈ సాఫ్ట్ టచ్ ఓకే సో ఇది మనకి హిమజల్ సాఫ్ట్ టచ్ అండ్ దీన్ని అమెజాన్లో అయితే నేను తెప్పించడం జరిగింది నేను ఎందుకోసం అంటే వాషింగ్ మిషన్ కోసం అయితే తెప్పించాను అండ్ వాషింగ్ మెషన్లో ఎక్కువ డస్ట్ అది ఫామ్ అయ్యి వాషింగ్ మిషన్ చాలా ఫాస్ట్ గా వైట్ గా ఫామ్ అయిపోవడం కానీ వాషింగ్ మిషన్ తొందరగా పాడవడం కానీ వాల్స్ బ్లాక్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో అలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఈ కండిషనర్ అయితే యూజ్ అవుతుంది ఓకే అండ్ దానికి ప్లస్ మీరు కావాలి అనుకున్నట్టయితే షవర్కి యూస్ చేసి షవర్ కూడా ఫిట్ చేసి మీరు దీని అయితే షవర్ బాత్కి అయితే యూస్ చేయొచ్చు ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అన్బాసింగ్ చేసేది ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్ మనకి కండిషనర్ చూడటానికి ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ మనకి క్లియర్గా వీళ్ళైతే మెన్షన్ చేశారు హిమజల్ సాఫ్ట్ టచ్ వాటర్ కండిషనర్ అని చెప్పేసి అండ్ దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు ఏంటి అనేది అయితే క్లియర్గా ఇక్కడ అప్లికేషన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అండ్ ఇది దేనికి యూజ్ చేయొచ్చు అనేది మీకు ఇక్కడ క్లియర్గా రాసి ఉంటుంది మీకు ప్లంబర్ కానీ అవసరం లేదు లేదని అయితే చెప్తున్నారు మీకు ఒకవేళ అలవాటు లేకపోతే ప్లంబర్ని తీసుకురండి డెఫినెట్గా ఇన్స్టాల్ చేసేస్తారు దీనికి ఏం పెద్ద ఎక్కువ ఛార్జ్ కూడా ఏమి తీసుకోవాలండి ఓకే అండ్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల మనకి ఏమేమి కంటెంట్ ఉంది అనేది నేను మీకు చూపిస్తాను చూడండి సో ఒక సాఫ్ట్నర్ ఓకే లోపల మనకి ఫిల్టర్ ఉంది ఈ ఫిల్టర్ని మనం రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదైతే వన్ టైమ్ ఇన్వెస్ట్మెంటే జస్ట్ దీన్ని మనం టైట్నింగ్ చేసుకోవడానికి ఒక రెంచ్ లాగా అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ మనకి టెఫ్లోన్ టేప్ అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ మనకి ఇందులో మాన్యువల్ ఇన్స్టలేషన్ గైడ్ అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఒక సాఫ్ట్ ప్యాపరింగ్ అయితే ఇచ్చారు అండ్ ఇందులో మనకి కొన్ని ఎక్స్టెన్షన్స్ అయితే ఇచ్చారు ఎలా కావాలి అనుకుంటే దేనికి ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే ఆ ఎక్స్టెన్షన్ మీరు యూస్ చేసుకుంటారు అండ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా నేను మీకు అయితే చూపిస్తాను అండ్ దీన్ని నేను తెప్పిటానికి ఒకటే ఒక రీజన్ ఏంటి అంటే వాషింగ్ మిషన్స్కి చాలా 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 బాగా యూజ్ అవుతుంది ఓకే అండ్ ఎవరికైతే సాఫ్ట్నర్ అంత పెట్టుకునే ఇది లేనప్పుడు బడ్జెట్ లేనప్పుడు దిస్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ అండ్ రెండోది వాటర్ గీజర్స్కి కూడా పెట్టుకోవచ్చు ఎందుకు వాటర్ గీజర్కి ఎందుకు అని అంటే మనకి ఎక్కువగా మన వాటర్లో సాల్ట్ కంటెంట్ ఉందనుకోండి సో అది ఏమవుతుంది అంటే లోపలికి వాటర్ స్టోరేజ్ అవుతుంది కదా ఆ స్టోరేజ్ అలా అయ్యి అయ్యి ఏమవుతుంది అంటే మనకు లోపల ఉండే కాయిల్ ఉంటుంది చూసారు అది కంప్లీట్గా రష్టపట్టేస్తుంది అండ్ మీకు ఒక వీడియో కూడా చూపిస్తాను ఇక్కడ వీలైతే ఒక వీడియో అండ్ ఫోటో అయినా నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా చూసారు కదా అండ్ ఇది మన సర్వీస్ సెంటర్కి వచ్చిన ఒక గీజర్ది జస్ట్ ఫోటో తీసుకుట్టుకున్నాను ఎప్పుడైనా ఫ్యూచర్లో యూజ్ అవుతుందని చెప్పేసి సో మీకు అర్థమైంది కదా ఎలా పట్టేస్తుంది అనేది దీనికి మేజర్గా కారణం ఏంటి అంటే వాటర్ బాగా పోవటం ఓకే వాటర్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువ అవడం శుద్ధ కంటెంట్ ఎక్కువ అవడం ఇలా చాలా ఉంటాయి వాటర్లో ఒకటే కాదు చాలా ఇంప్యూరిటీస్ ఉంటాయి ఆ ఇంప్యూరిటీస్ అన్ని కలిపి మనకి రస్ట్ బేగా పట్టేయటం వల్ల ఎక్కువగా మనకి కాయిల్స్ పోతూ ఉంటాయి అండ్ నెక్స్ట్ వాటర్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది అలా మనకి ఇంకా ఎక్కువ పవర్ కన్జ్యూమ్ అవుతుందో ఉంటుంది అనమాట వాటర్ అనేది బాగా హార్డ్ అయిపోతూ ఉంటే దాని మీద కంప్లీట్గా రస్ట్ పట్టేస్తే మనకు ఆ హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది చూసారు కదా అది ఎక్కువ టైం తీసుకుంటుంది చేయడానికి ఓకే ఇది ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా మీరు పెట్టుకున్నట్లయితే వాషింగ్ మిషన్కి వాటర్ గీజర్స్కి చాలా 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 బాగుంటుంది ఓకే అండ్ షవర్ కూడా మీరు కావాలంటే యూజ్ చేయొచ్చు మీకు షవర్ బాత్ ఎక్కువగా అలవాటు ఉంది అంటే మీకు పైన ఎక్కువగా డాండ్రఫ్ అనేది ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది ఇది చేస్తే కొంచెం కండిషనింగ్ అనేది బాగుంటుంది ఒకవేళ మీకు డాండ్రఫ్ ఎక్కువగా కానీ ఉన్నట్లయితే నేను ఒక షాంపూ చెప్తాను ట్రై చేయండి ఎందుకంటే నేను అదే ఎక్కువగా వాడతాను ఎప్పుడైనా సరే డాండ్రఫ్ ఎక్కువ అయితే అది సల్షన్ షాంపు వీలైతే కింద డిస్క్రిప్షన్లో ఇంకైతే ప్రొవైడ్ చేస్తాను అది ప్లస్ ఇది వాడండి డెఫినెట్గా మీకు ఈ డాండ్రఫ్ చాలా వరకు కూడా కంట్రోల్ అయిపోతుంది ఓకే జస్ట్ ఒకసారి వాడండి అంతే షాంపూ బాటిలే కదా కొనండి వాడిన తర్వాత మీకు అర్థమైపోద్ది ఓకే సో బెస్ట్ ఏంటి అనేది మనం వాడుతున్న ఏవైతే ఈ బయట ఉన్నాయో నిజంగా యాంటీ డ్యాండ్రప్ షాంప్ అంటారు కానీ అవి ఏవి కూడా డాండ్రప్ని కంట్రోల్ చేయలేవు సో డాండ్రప్ కంట్రోల్ చేయాలంటే అబౌట్ వాళ్ళు అది అది నేను మీకు లింక్ దొరికితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదనుకుంటే రిలయన్స్లో దొరుకుతాయి మీకు ఓకే సో ఆ షాంపూ ప్లస్ ఈ కండిషనర్ మీకు చాలా యూజ్ అవుతుంది ఓకే సో ఫ్రెండ్స్ అది ఈరోజు వీడియో అండ్ తీసుకోవచ్చు అంటే డెఫినెట్గా తీసుకోవచ్చు అందులో రివ్యూ అవ్వడానికి ఏముండదు ఉండదు అయితే దీనికన్నా కూడా సాఫ్ట్నర్ పెట్టించుకుంటే చాలా చాలా మంచిది సాఫ్ట్నర్ వీడియో అతి తొందరలో మీకు అయితే ఇస్తాను ఓకే ఎందుకంటే నాకు ఒక పర్ఫెక్ట్ బ్రాండ్ అయితే దొరకలేదు ఆన్లైన్లో కానీ ఎక్కడ కూడాను నేను వాడుతున్న సాఫ్ట్నర్ వచ్చేసి చాలా తక్కువ బడ్జెట్లో నేను తీసుకున్నాను బట్ దానికి సర్వీస్ కానీ ఏముండదు ఓకే అంటే ఇంకా అందులో సర్వీస్ చేయడానికి కూడా ఏమి ఉండదు వెరీ సూన్ నేను దాని వీడియో కూడా నేను మీకు పబ్లిష్ చేస్తాను ఒకవేళ మీకు ప్రాబ్లం లేదు సర్వీసింగ్ మాకు దగ్గరలో మేము చేయించుకోగలం అనుకుంటే ఆర్డర్ పెట్టండి వాళ్ళకి ఫోన్ చేసి డెఫినెట్గా మీకు వాళ్ళైతే సర్వీస్ చేస్తారు ఫ్రెండ్స్ దీని యొక్క ఇన్స్టాలేషన్ అంతా కూడా మనకి చాలా సింపుల్గా ఉంటుంది డిఏవై టైప్ అయితే ఉంటుంది మీరే ఓన్గా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఒకవేళ మాకు తెలియదు అనుకుంటే లోకల్ ప్లంబర్ని మీరు పిలిపించుకున్నట్లయితే తనైతే ఈజీగా ఇన్స్టాల్ అయితే చేసేస్తారు సో మనకి ఎక్కువగా అయితే ఛార్జ్ అయితే ఏం తీసుకోవాలి ఎందుకంటే ఇన్స్టాలేషన్ అనేది చాలా ఈజీ కాబట్టి ఓకే అండ్ ఇది ఎవరికి ఎక్కువగా యూస్ఫుల్ అంటే వెరీ సింపుల్ ఎవరైతే అపార్ట్మెంట్స్లో ఉంటారో కంప్లీట్గా సాఫ్ట్నర్ పెట్టుకునే అవకాశం లేదో వాళ్ళకైతే మాత్రం ఎలాంటి చిన్న చిన్నవి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ కండిషనర్స్ సో దీని తర్వాత ఇంకొక వెర్షన్ కూడా ఉంటుంది సో దాని మీద వీడియో అయితే ఒకసారి చేస్తాను సో ఇక్కడ లీకేజ్ వచ్చి చూసారు కదా సో టెప్లెట్ అయిపోయి కానీ నాకు ఆ లీకేజెస్ కానీ ఏమీ అయితే రాలేదు ఇది నేను నా ఓన్ గా అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను సో ఇప్పుడైతే అది వర్కింగ్ ఫైన్ అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాటర్ని మనం కలెక్ట్ చేసుకుంటున్నాము వాషింగ్ మిషన్ నుంచి సో నేను దీని వాషింగ్ మిషన్కి అయితే తీసుకోవడం జరిగింది దీన్ని మీరు గీజర్స్కి కానీ డిష్ కి కానీ దేనికైనా మీరు అయితే పెట్టుకోవచ్చు కి కానీ దేనికైనా మీరు పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడైనా చెక్ చేయాలి అనుకుంటే వాటర్ తీసుకొని సోప్ అందులో డిజాలువ్ చేయండి డిజావ్ చేసిన తర్వాత వాటర్ అనేది మీరు కరెక్ట్గా చేతిలోకి తీసుకోగానే చాలా సాఫ్ట్గా అండ్ మీకు అక్కడ మొక్కలు విరగకూడదు ఓకే సో సబ్బు యొక్క తేట ఎక్కడ కూడా మీకు కనబడకూడదు చాలా క్లీన్గా ఉండాలి సో అలా అయితే కండిషనర్ అనేది వర్క్ చేస్తున్నట్టు చాలా బాగున్నట్టు ఓకే ఒకవేళ మీ వాటర్లో కానీ మొక్క అనుకోండి సబ్బు సో వెంటనే మీరు కండిషనర్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి అయితే ఉంటుంది అండ్ దీని లైఫ్ వచ్చేసి ఒక ఫిల్టర్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ లీటర్స్ వరకు కూడా మనకి ఇదైతే పనిచేస్తుంది మనకి ఆల్మోస్ట్ టూ వాటర్ ఫిల్టర్స్ అయితే మనకి ఇందులో వస్తాయి పల కార్ట్రేజెస్ కానీ చూసుకున్నట్లయితే అంటే ఫిఫ్టీ థౌసండ్ లీటర్స్ వరకు కూడా మనం ఈజీగా దీన్ని అయితే యూస్ చేయచ్చు ఓకే సో దీని లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువ సాఫ్ట్నర్తో కానీ కంపేర్ చేసినట్లయితే ఓకే సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో చాలా బాగుంటుంది నేనైతే పర్సనల్గా యూస్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ అది హీరోస్ వీడియో అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను అండ్ దిస్ ఇస్ దిలీప్ ఆల్వేస్ కిప్ స్మైలింగ్ సైనింగ్ ఆఫ్ బాయ్